హాయ్ అండి, నా పేరు నరేష్ రెడ్డి. ఇది తెలంగాణ సర్వపిండి, ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్. సో బయట ఉండేదానికంటే వెరైటీగా ఉండాలని చెప్పి నేను ఇది ప్లాన్ చేసుకొని పెట్టిన 4 ఇయర్స్ నుండి. చాలా బాగుంది, ఓల్డ్ స్టైల్ బిజినెస్ ఉండాలని చెప్పి. బజ్జీలు మిర్చీలు ఎక్కడైనా దొరుకుతాయి, ఇవైతే ఎక్కడ దొరకాయి అర్థగా చాలా తక్కువ స్టాల్స్ ఇవి ఉండడం, అందుకని చెప్పి ఈ ఫుడ్ చేయాలని చెప్పి ఆలోచించుకున్నాను. అప్పటి నుండి స్టార్ట్ చేసాను. ఆల్రెడీ పిండి ఇంట్లోనే మిక్స్ చేసుకొని వస్తాను. కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, వెల్లుల్లి పేస్టు అన్నీ మిక్స్ చేసుకొని, జీలకర్ర, ధనియాలు అన్నీ మిక్స్ చేసుకొని ఇంట్లోనే మిక్స్ చేసుకొని వస్తాను. ఎందుకంటే మళ్ళీ సపరేట్ సపరేట్ మిక్స్ చేసుకోవాలంటే టేస్ట్ చేంజ్ అవుతుంది, అందుకని ఒకసారి మిక్స్ చేస్తా. వాటర్ తగినాన్ని కలుపుకోవాలి. ఎన్ని కావాలంటే దానికి పిండి మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి. పిండి వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. వాటర్ ఎంత కావాలో అంత పోసుకొని మనం ఎంత పిండి కావాలంటే అంత పిండే కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ కలుపుకుంటే పొడి పిండి మాత్రం ఒకరోజు ఉంటుంది, కానీ ఈ తడిపిండి ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది. పొడి పిండి అంటే బియ్యం పిండి అంటే చాలా మనకు ఉంటుంది, వన్ మంత్ అయినా ఉంటుంది, కానీ ఇప్పుడు మనం అందులో అన్నీ కలిపేస్తాం కదా. ఈ అల్లం మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతాం కాబట్టి అది వండే వరకే ఉంటుంది, లేదు తర్వాత ఏంటంటే ఖరాబ్ స్మెల్ వచ్చేస్తుంది. పొడి పిండి కొద్దిగా కావాల్సుకున్న మనం తీసుకోవాలి. అంటే మామూలుగా ఇక్కడ నేను కొద్దిగా సన్నగానే చేస్తా, ఎందుకంటే నా దగ్గర క్రిస్పీగా తింటారు కస్టమర్స్, సన్నగా వేస్తా. హోమ్ స్టైల్ అయితే మనం మెత్తగా కాబట్టి కొద్దిగా దొడ్డు పెట్టుకునే కాదు, కానీ క్రిస్పీ క్రిస్పీగా తింటారు కాబట్టి నేను కొద్దిగా పాపర్ టైప్ సన్నగా వేస్తా. ఇట్లా మెల్లగా హోల్సా మంచి గాలి పైకి వస్తాను. చిన్నప్పుడు మాకు తినాలనిపించినప్పుడు మా అమ్మ చేసి పెట్టేది సాయంత్రం పూట. అప్పటి నుండి నాకు సర్వపిండి అంటే చాలా ఇష్టం. తర్వాత ఏం చేయాలి, కొత్తగా ఏదైనా చేయాలి అన్నప్పుడు నాకు ఆలోచన ఈ సర్వపిండి పెట్టాలని ఆలోచన వచ్చింది. అప్పుడు నేను తీసుకున్న ఆలోచన బట్టి సర్వపిండి జనాలకు ఎట్లా నచ్చాలి, మరి మనకు నచ్చినట్టు జనాలకు కూడా నచ్చాలి కదా అంటే ఫస్ట్ మనం హోమ్ స్టైల్ చేసి ఇచ్చిన, వాళ్ళకి నచ్చలేదని చెప్పిండు. తర్వాత కొద్దిగా సాఫ్ట్ చేసి ఇచ్చిన, నచ్చలేదని చెప్పిండు. తర్వాత క్రిస్పీ చేసి ఇచ్చిన, అప్పుడు కొత్త కస్టమర్లు కాబట్టి పాపడ్ వచ్చాయని చెప్పి అన్నారు. అప్పటి నుండి పాపడ్ టైపు అప్పడంలాగా తింటున్నారు. అప్పటి నుంచి కస్టమర్లు కూడా అదే బాగుంది, అదే కావాలంటే అలానే క్రిస్పీ క్రిస్పీగా చేస్తాం. ఇది వచ్చేసి ఇప్పుడు మేము సర్వపిండి అంటాం. కొన్ని ఏరియాలలో తపాల చుక్కలు అంటారు, ఇంకా నా తెలంగాణలోనే గిన్నెప్ప అంటారు, గిన్నె పిండి అంటారు, తప్పిలంటారు. ఆంధ్ర సైడ్ వచ్చేసి రాయలసీమ వచ్చేసి ఆంధ్ర సైడ్ తపాల చెక్కలు అంటారు. తప్పిలట్ అనేసి కర్నూలు రాయలసీమ చూస్తూ అటు అంటారు. కస్టమర్లు వచ్చినప్పుడు నాకు చెప్తారు మేము ఇట్లా అంటాం అట్లా అంటాం అని చెప్పి దాని అప్పుడే నాకు తెలిసింది. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, ఎందుకంటే ఇది మన అందరి హోమ్ ఓల్డ్ ఫుడ్ అన్నట్టు, అందుకనే దీనికి డిఫరెంట్ టైప్ పేర్లు ఉన్నాయి. నేను పెట్టింది మాత్రం సర్వపిండి అని పెట్టిన, నాకు తెలిసినవి మాత్రం 10 పేర్లు కస్టమర్ల ద్వారానే నాకు తెలిసింది మేము ఇట్లా పిలుచుకుంటాం అని చెప్పి. డైలీ 100 పైనే చేస్తారండి, కస్టమర్లు కూడా ఫోన్లల్లో చెప్తారు, ఆర్డర్ చెప్తారు. నేను ఎప్పుడైనా ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చిందంటే వాళ్ళకి ముందే చెప్తాను, ఒక 1 అవర్ ముందే చెప్పండి అని చెప్పి. అప్పుడు నాకు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే మనకి ఇన్ని కావాలంటే వాళ్ళు ఆర్డర్ ముందే రెడీ చేసి పెట్టేసి పంపిస్తారు. ఇది హోమ్ స్టైల్ అండి. ఇంట్లో అయితే అంటే మామూలుగా ఇక్కడ నా దగ్గర బౌల్స్ అంటే ఇట్లా ఉన్నాయి, కానీ ఇంట్లో మన గిన్నెలు వేరే ఉంటాం. ఇంట్లో హోమ్ స్టైల్ అయితే ఇట్లా నొక్కుని జస్ట్ ఇలా మూత పెట్టేస్తారు, స్టీమ్ మీద కలుసుకుంటారు. స్టవ్ చిన్నగా పెట్టి స్లోగా కలుసుకోవాలి. ఇది ఇలా చిన్నగా మంట పెట్టి ఆవిరిలో ఉడికించాలి. అప్పుడు మనకు మంచిగా కాలుతుంది. ఇప్పుడు ఆయిల్ చుక్కలు మనకు కావాలంటే కొద్దిగా డ్రాప్స్ వేసుకోవచ్చు, వద్దంటే కూడా అలానే తినొచ్చు, కానీ కొద్దిగా ఆయిల్ చుక్కలు వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ చుక్కలు వేసుకొని కాలుస్తే జర టేస్టీగా ఉంటుంది.
చిన్నగా మంట పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలి. తిప్పేసుకోవాలండి. తిప్పేసుకుంటే అటు చూడ మంచి కాలుతుంది. ఇది హోమ్ స్టైల్ అండి, ఇలా ఉంటుంది. ఇంట్లో అయితే స్టీమ్ మీద కాల్చుకుంటే ఇలా స్లో మోషన్లో స్టీమ్లో కాల్చుకుంటే ఇలా మంచి కాల్చుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ అండి, బాగుంటుంది టమాటో చట్నీ. దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ అండి. మన దగ్గరికి కస్టమర్లు వచ్చేసి మినిమం మియాపూర్ నుంచి మొదలు పెడితే ఇటు బోయిన్పల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్ చుట్టుపక్కల 10-20 కిలోమీటర్ల నుంచి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ర్యాపిడో బుక్ చేసుకుంటారు. వాళ్ళే కాల్ చేస్తారు, మాకు ఇది కావాలని చెప్పి ఆర్డర్ చెప్పుకుంటారు. అదే ఆర్డర్ ప్రకారం మేము పంపించేస్తాం. మా ఫోన్లోనే ఆర్డర్ చెప్పేస్తారు. డైలీ 100 పైన సేల్ చేస్తూ ఉంటాం. ఈచ్ వన్ పీసెస్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇది మామూలుగా ఓల్డ్ స్టైల్ చేయాలంటే 40 రూపీస్ తీసుకుంటాం. అది స్టీమ్ మీద కలుస్తాం. ఇది వచ్చేసి ఆయిల్లో బాయిల్ చేస్తాం. ఎక్కువ జనాలు ఇట్నే లైక్ చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లనే కాల్చిస్తున్నాం. వాళ్ళు ఎలా కావాలంటే అలా నచ్చినట్టు మేము చేసిస్తున్నాం. వాళ్ళు ఇలానే తీసుకెళ్తారు. లేదు మాకు కొద్దిగా సాఫ్ట్ కావాలి, మెత్తగా కావాలి అంటే మేము అలా చేసి 40 రూపీస్ తీసుకుంటాం. దానికి అది ఎందుకంటే చిన్నగా మంట పెట్టి వెళ్ళి కాలవాలి దాని గురించి అని చెప్పి 40 రూపీస్ తీసుకుంటాం. అది హోమ్ స్టైల్ అన్నట్టు. ఆర్డర్ మీద కావాలంటే కూడా చేసిస్తా అండి. ఇప్పుడు దగ్గర దగ్గర మన కస్టమర్లు 1 అవర్ ముందే చెప్పేస్తారు. మినిమం 10-20 అంటే ఒక 1 అవర్ 2 అవర్ ముందు చెప్తారు. ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 1 డే ముందు చెప్తే నేను చేసిస్తాను ఆర్డర్ మీద కూడా. అంటే నేను స్టార్ట్ చేసి ఇక్కడ 4 ఇయర్స్ అవుతుంది. ఈ అడ్రస్ వచ్చేసి బీకేగూడ పార్క్, ఎస్ఆర్ నగర్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్.